గాంధీ గారు ఎప్పుడు ఒకసారి అన్నారు, ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్, భారతదేశం తన గ్రామాల్లో నివసిస్తుంది అనే మాట వారు అన్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈరోజు కూడా 70% భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. కానీ ఇండియా ఈజ్ రన్ బై ఇట్స్ టౌన్స్ అండ్ సిటీస్. భారతదేశంలోని సింహభాగం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఆవాసం ఉంటున్నప్పటికీ వాస్తవం ఏంటంటే ఈ దేశాన్ని నడుపుతున్న ఎకనామిక్ ఇంజిన్, ఈ దేశాన్ని నడుపుతున్న ఎకనామిక్ మైట్ అండ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఖచ్చితంగా మన పట్టణాల్లో ఉన్న, మన నగరాల్లో ఉన్న సంపద సృష్టించే రంగాల్లో, నిర్మాణ రంగం లాంటి రంగాల నుంచే సంపద అంతా కూడా వస్తాం. భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వాస్తవం ఏంటి అంటే, హైదరాబాద్ ఇస్ ది సిటీ విత్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇట్స్ సైజ్ ఇన్ ఆర్ కంట్రీ. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, ఈ 8 ఏళ్ల తర్వాత ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 15 లక్షల నుంచి 25 లక్షల తక్కువ యొక్క ఎకరం భూమి ఎక్కడా లేదు. మీరు భూతద్దం పెట్టి ఎత్తినా దొరకదు. ఏ మూల కన్నా పోండి, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం దాకా, అలంపూర్ నుంచి ఇంకెక్కడికన్నా పోండి, ఎక్కడ మీకు 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల లోపల ఎకరం భూమి దొరకదు.